మహేష్ బాబు గారు నటించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో మహేష్ బాబు గారు ఏంటి, అసలు ఏంటి విషయం అని తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి మహేష్ బాబు గారి గురించి తెలుసుకుని వచ్చేద్దాం. వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ ది మూవీ మా నాన్న సూపర్ హీరో, యాక్టెడ్ బై సుధీర్ బాబు గారు. కాకపోతే ఇందులో మాత్రం ఆయన క్యారెక్టరైజేషన్ నేమ్ అయితే మహేష్ బాబు గారు అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారనమాట. అంటే ఫ్యాన్స్కి ఇంకొంచెం దగ్గర అవడానికి ఇది కూడా ఒక మార్గం అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ మూవీ కాన్సెప్ట్ని గమనిస్తే కనుక ట్రైలర్ ప్రకారం మనకి ఇంతకుముందు ఒకసారి ఊయల అని చెప్పి ఓ సినిమా అయితే వచ్చిందనమాట. మన శ్రీకాంత్ గారు, నాజర్ గారు నటిస్తారు. చిన్నప్పుడు అంటే పెంచలేక కొంచెం అమౌంట్ కోసమని ఇచ్చేసినట్టు అయితే చూపిస్తారనమాట. చూపించడానికి మాత్రం పైగా పెద్ద ఇంట్లో ఉంటాడు అని చెప్పి అయితే అనుకుంటారు. సో అలా అయితే ఆ స్టోరీ ఉంటుంది, కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది కానీ కాకపోతే మనీ కోసం అమ్మేసినట్టు అయితే తెలుస్తూ ఉందనమాట. అలాగే అతనికి తన సొంత కొడుకు ఇతనే అని తెలియదు, అలాగే మన సుధీర్ బాబు గారికి తన సొంత తండ్రి అంటే కన్న తండ్రి అతనే అని సుధీర్ బాబు గారికి తెలియదు అని క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది మనకి ట్రైలర్ చూస్తూ ఉంటే. అలాగే మరి శివాజీ షిండే గారేమో ఏదో రకంగా మనీని సంపాదించడానికా లేదు అంటే ఉన్నది పోగొట్టడానికి అనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారనమాట. మొత్తానికైతే మాత్రం స్టాక్స్ వాటన్నిటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మరి సుధీర్ బాబు గారేమో బాధ్యత తీసుకొని ఎక్కడైనా తండ్రి పాకెట్లో కొడుకు పెట్టడం మనీ అనేది చూడడం ఇందులో చూస్తాం అనమాట. మనకు జనరల్గా అయితే తండ్రి ఉంచుకో ఖర్చులకి డబ్బులు అని చెప్పిస్తూ ఉంటారు కదా కొడుకులకి, కానీ ఈ మూవీలో మాత్రం కొడుకే తండ్రికి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నట్టు అయితే ఉందన్నమాట. అలాగే మరి అంత చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని సుధీర్ బాబు గారు అంటే అంతగా నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు షియాజీ షిండే గారు అనేది మాత్రం మనం చూడాల్సిందే. కానీ ఈయన యాక్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది మన షియాజీ షిండే గారి యాక్టింగ్ అయితే మాత్రం. సో చూడాలి ఈ మూవీలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అలాగే మరి 25 సంవత్సరాలు దూరంగా ఉన్న కొడుకుని దగ్గరగా చూసినప్పుడు మరి ఆయన ఫీలింగ్ ఏంటి కొడుకు అని తెలిసిన తర్వాత అనేది మాత్రం మనం చూడాల్సి ఉందన్నమాట. సో మరి మనీ వాంటింగ్ కోసం అయితే మన సుధీర్ బాబు గారు ఎన్నో కష్టాలు పడుతున్నట్టు తెలుస్తూ ఉంది, అలాగే ఏ పని దొరికినా చేస్తున్నట్టు అయితే ఉందన్నమాట. సో చూడాలి, ప్రస్తుతానికైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ ఫీల్డ్లోకి మనల్ని తీసుకెళ్తూ ఉందన్నమాట. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో చూద్దాము, ఇంకా ట్రైలర్ రిలీజ్ అయ్యింది కాబట్టి మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాము. అలాగే సుధీర్ బాబు గారికి మెయిన్గా ఏంటి అంటే మాత్రం ఇందులో యాక్టింగ్ లోపల నుంచి ఇంకా బాగా తీస్తారని తెలుస్తూ ఉంది. ఇలాంటి మూవీస్లో ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ స్కిల్స్ బాగా కావాల్సి వస్తుంది, ఎమోషనల్ సెంటిమెంట్ ఉంది కాబట్టి. సో చూద్దాం, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Love you all.